sana. మెస్సీయా మాటలు అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కొంతమంది నన్ను అడుగుతూ ఉన్నారు, మెస్సీయా అనే మాటకు అర్థం ఏమిటండి అని. ఆ మాటకు అర్థము గొప్పవాడు, మహాపురుషుడు, యుగ పురుషుడు, శకపురుషుడు అని అర్థం. ఈ లోకంలో యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఎవరూ లేరు. ఆయనే ఈ లోకానంతటిని కూడా సృష్టించినవాడు, ఆయన ఆదిలో ఉన్నవాడు. కొంతమంది నా దగ్గర ఈ విధంగా వాపోతూ ఉన్నారు, నేను ఇంటికి పెద్దవాణ్ణండి, నేను ఇంటికి పెద్దదాన్నండి, నాకు ఏమాత్రం కూడా విలువనివ్వకుండా నా మాటలు ఎవ్వరూ కూడా మా ఇంట్లో వినటం లేదండి. మీరు గనక మెస్సీయా మాటలు వింటే, ఆ మాట ప్రకారంగా మీరు నడుచుకుంటే మీ మాట అందరూ వింటారు, మీ మాటకు అందరూ కూడా విలువనిస్తారు, మీ మాటను పై అధికారులు కూడా వింటారు. సరే, ఈ మెస్సీయా మాటలు అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి ప్రార్థనాపూర్వకంగా సిద్ధం చేయడానికి నేను ఆశపడుతూ ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు. ప్రతి వారం ఇదే సమయానికి నీ పిల్లలను టీవీ ముందు కూర్చోడానికి మీరు ఆకర్షిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు, స్తుతులు. ఈ మాటలు వాళ్ళు వింటూ ఉండగా వాళ్ళల్లో గొప్ప ఆధ్యాత్మిక పరివర్తన కలగడానికి పరిశుద్ధాత్మదేవ నీ కార్యము జరిగించుమని, పరిశుద్ధాత్మదేవ ఇప్పుడు నన్ను పూర్తిగా నీ స్వాధీనంలోకి తీసుకొని నా ద్వారా మెస్సీయా మాటలు పలికించుమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద చేసేటటువంటి ప్రసంగంలో ప్రాముఖ్యమైనటువంటి భాగంగా ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ప్రార్థనలో మన వైఖరి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే స్పష్టమైనటువంటి
మాటలు యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు. మీరు వేషధారుల వలె ఉండద్దు ఆయనే చెప్తూ ఉన్నాడు. వేషధారులు ఎవరు? వేషధారులు పైకి భక్తి, లోపల రక్తి. పైకి పరిశుద్ధత, లోపల పాపము. దీనినే వేషధారణ అంటారు. పైకి ఆశీర్వాదపు మాటలు, లోపల దూషణ మాటలు. పైకి మారు మనస్సు గురించి చెప్తూ ఉంటారు, లోపల మార్పే లేదు. దీనినే వేషధారణ అంటూ ఉంటారు. ఇటువంటి వేషధారులు చేసే పని ఏమిటయ్యా అంటే, వాళ్ళు అందరికీ కూడా కనబడేలాగా వీధుల మూలల్లోనూ సమాజ మందిరాల్లోనూ తమను గురించి తాము గొప్పగా ఊహించుకుంటూ తమ గొప్పతనాన్ని ఇతరులకు తెలియజేస్తూ ఉంటారు. వీళ్ళు మనుష్యులకు కనబడాలి అని ఆశించేవాళ్లే కానీ దేవుని ఎదుట తమ హృదయము ఏ విధంగా ఉన్నదో అని దేవుని ఎదుట తమ్మును తాము యథార్థంగా కనపరుచుకునేవారు కాదు. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు వాళ్ళలాగా ఆ వేషధారుల వలె ఉండద్దు అని చెబుతూ ఆరవచనం వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి, పర్సనల్గా ఏ విధంగా దేవుడితో మాట్లాడాలి అని చెబుతూ, నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. ప్రార్థన చేయడానికి నువ్వు నీ గదిలోనికి వెళ్ళాలి. అంటే నువ్వు ఈ లోకం నుంచి బయటికి సపరేట్ వేరుపడి ప్రార్థన చెయ్యాలి, తలుపు వేయాలి. నీకు ఈ లోకానికి మధ్య తలుపు ఉండాలి. నువ్వు లోకంలో ఉండాలి కానీ లోకం నీలోకి రాకూడదు. ప్రార్థన చేసేటప్పుడు లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, కామ, క్రోధ, మోహం, మదమాత్సర్యాలు ఈ లోకంలో ఉన్నాయి. లోక మర్యాదలు ఈ లోకంలో ఉన్నాయి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఈ లోకం నుంచి సపరేట్ అయ్యి ఈ లోకంతో సంబంధం లేకుండా నీ గదిలో ఎక్కడైతే ప్రార్థన చేస్తావో అదే నీ గది. నీ గదిలో ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఆయన రహస్యమందు ఉండేవాడు. ఆయన రహస్యమందు ఉండి రహస్యంగా నువ్వు ఏమేమి పనులు చేస్తున్నావో, ఏమేమి ఆలోచనలు కలిగి ఉన్నావో, ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావో కనిపెట్టేవాడు. కాబట్టి ఇక్కడ లేడు, నేను రహస్యంగా ఈ పనులు చేస్తున్నాను కదా, నేను రహస్యంగా ఇవి చూస్తూ ఉన్నాను కదా, నేను రహస్యంగా ఈ మాటల్లో పలుకుతున్నాను కదా అని ఎవ్వరూ చూడకుండా రహస్యంగా హేయమైనటువంటి కార్యాలు చేస్తున్నామేమో. జాగ్రత్త, దేవుడు రహస్యమందు ఉన్నాడు. భక్తుడైనటువంటి దావీదు కీర్తన 139లో చెబుతున్నాడు, దేవా నేను కూర్చోవడం, నేను నిలబడడం, నేను నడవటం, నేను పడుకోవడం సమస్తము నీకు తెలుసు. నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోగలను? ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు.
ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను పరిశోధిస్తున్నాడు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ, నేను గొప్ప ప్రార్థనాపరుణ్ణి, గొప్ప ప్రార్థనాపరురాలను. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు వెంటనే జవాబిస్తాడు అని గర్వంతో అందరికీ కూడా కనపడేలాగా ప్రార్థన చేస్తున్నావా? దేవుడు అంటున్నాడు, అసలు నీకంటూ ఒక రహస్య ప్రార్థనా జీవితం ఉందా? సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక బిషప్వా? ఒక పాస్టర్వా? ఒక సువార్తికుడువా? ఒక సంఘానికి పెద్దవా? ఒక సంఘంలో పరిచారకుడువా లేదా పరిచారకురాలువా? నువ్వు క్రైస్తవేతరుడువా? స్త్రీవా? పురుషుడువా? పేదవాడివా? ధనికుడువా? పండితుడువా? పామరుడువా? ఎవరైనా సరే, నువ్వు ఎవరైనా సరే, నీకంటూ ఒక రహస్య ప్రార్థనా జీవితం ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మోకరించి సిద్ధపడ్డావో, దేవుడు అప్పుడు నీ రహస్య జీవితానంతటినీ కూడా, నువ్వు రహస్యంగా చేసినటువంటి ఆ పనులన్నిటినీ కూడా, రహస్యంగా ఆలోచించేటువంటి ఆలోచనలన్నింటినీ కూడా, తలంపులన్నింటినీ కూడా ఒక దృశ్య రూపంగా నీ సన్నిధిలో ఎదుట ఆయన పెడతాడు. నువ్వు నీ పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు అనే ప్రేరేపణ పరిశుద్ధాత్మ నీకు తప్పకుండా కలిగిస్తాడు. నీ జీవితంలో ఇటువంటి రహస్య ప్రార్థన జీవితం ఉందా? లేకపోయినట్లయితే ఈరోజు నుంచే ప్రారంభించు. నీకంటూ ఒక పర్సనల్ ప్రేయర్, నిన్ను గురించి మాత్రమే, వేరొకరి గురించి కాదు, కేవలం నిన్ను గురించి మాత్రమే. నీ బతుకు నిమిత్తము, నీ జీవితం నిమిత్తము, నీ భవిష్యత్తు నిమిత్తము నీకంటూ ఒక వ్యక్తిగత రహస్య ప్రార్థనా జీవితం అత్యవసరం ఉందా? ఇన్నాళ్ళు అందరికీ కూడా కనబడేలాగా, అందరూ కూడా పొగిడేలాగా, నేను గొప్ప ప్రార్థనాపరుణ్ణి, నేను ప్రార్థన చేస్తే చక్కగా వినసొంపుగా సుదీర్ఘంగా ప్రార్థన చేస్తాను, ఆ ప్రార్థనలో దైవవాక్యాలన్నీ కూడా పెడతాను, నాకున్నటువంటి వాక్య పరిజ్ఞానం ఇంకెవరికి లేదు అని నిన్ను నీవే హెచ్చించుకుంటూ, నీకు నీవే గొప్పగా ప్రదర్శించుకుంటూ వేషధారణ జీవితాన్ని కలిగి వేషధారణ ప్రార్థనలు చేస్తున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. నీకు రహస్య ప్రార్థన జీవితం అత్యవసరం. ఎప్పుడైతే రహస్య ప్రార్థన చేశావో నీకే తెలియకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడి నీ పాపాలన్నీ కూడా, నీ పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఆ గది నుంచి శాంతితోనూ సమాధానముతోనూ నీతిమంతుడిగా బయటికి రాగలవు. నా 23 ఏళ్ల సేవా జీవితంలో చాలామందిని నేను గమనించాను. అనేకులకు రహస్య ప్రార్థనా జీవితం లేదు, అనేకులకు మారు మనస్సు లేదు, అనేకులకు నిజమైనటువంటి పాపక్షమాపణ లేదు, అనేకులకు రక్షణ లేదు, అనేకులకు పరిశుద్ధాత్మ అనుభవం అంటే ఏమిటో తెలీదు. ఆ అనుభవం లేకుండానే పరిశుద్ధాత్మ గురించి మాటలు మాట్లాడుతూ ఉంటారు, నన్ను నీ ఆత్మతో నింపు అంటూ ఉంటారు. కానీ వాళ్ళు నింపబడరు, వాళ్ళ చూపు మారలేదు, వాళ్ళ ప్రవర్తన మారలేదు, వాళ్ళ మాట తీరు మారలేదు,
వాళ్ళ నడవడిక మారలేదు, వారిలో ఏమాత్రం కూడా మార్పు లేదు. కారణం వాళ్ళల్లో రహస్య ప్రార్థనా జీవితం లేదు. రహస్యంగా వెళ్ళి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడే ఆ జీవితం లేదు. కాబట్టి ఈ సమయంలో నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు రహస్య ప్రార్థనా జీవితం ఉందా? లేకపోయినట్లయితే ఈరోజు నుంచి ప్రారంభం చేయి. ఈరోజు నుంచి క్రైస్తవులకు ముహూర్తాలు లేవు, క్రైస్తవులకు జాతకాలు, శకునాలు అవి లేవు. ఎప్పుడంటే అప్పుడే, నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఈరోజునే రహస్య ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించు ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పును, గొప్ప పరివర్తనను నువ్వు రుచి చూస్తావు. పరిశుద్ధాత్మ నింపుదల నీకు వస్తుంది. ఆ ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆ ఆత్మ సహాయంతో నువ్వు ఈ లోకంలో నడవాలి. విస్తరించి మాట్లాడుట వలన, ఎక్కువగా మాట్లాడటం వల్ల, చక్కగా మంచి మాటలు, మంచి పలుకులు కవిత్వంతో మాట్లాడితే దేవుడు వింటాడేమో అని ఎవరనుకుంటారట? అన్యజనులు. దేవునితో సంబంధం లేనటువంటి వాళ్ళు, అన్యులు, దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు. దేవుడు మాకు అక్కర్లేదు, ఆయనతో మాకు పని లేదు అనేవాళ్ళు విస్తారంగా వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి ప్రార్థన ఎప్పుడు వస్తుంది? నీ మనస్సులో, నీ హృదయములో వ్యర్థమైనటువంటి ఆలోచనలు ఉన్నట్లయితే, వ్యర్థమైనటువంటి తలంపులు ఉన్నట్లయితే, నువ్వు వ్యర్థమైనటువంటి క్రియలు చేస్తే నీ ప్రార్థనలు కూడా అలాగే వ్యర్థంగానే ఉంటాయి. అయితే దేవుడు ఈ వ్యర్థమైనటువంటి మాటలు వినడా? ఈ విస్తారంగా చేసే ప్రార్థనలు ఆయన వినడా? వింటాడు. అందరూ చేసే ప్రార్థనలు వింటాడు. అన్ని మతాలు చేసే వాళ్ళ ప్రార్థనలు వింటాడు. అయితే ఆయనకి ఇష్టమైనటువంటి ప్రార్థనలకు మాత్రమే ఆయనకు జవాబునిస్తాడు. ప్రార్థనలు వినడం గొప్ప కాదు, ప్రార్థనలకు జవాబు పొందుకోవడం అది గొప్ప. విస్తరించి ప్రార్థన చేయడం గొప్ప కాదు, తక్కువగా మాట్లాడి ఎక్కువ ఫలితాన్ని ప్రార్థన ద్వారా పొందడమే అది గొప్పదనం. విస్తరించి మాట్లాడుట వలన వారు దేవుడు తమ ప్రార్థన వింటాడేమో అని అన్యులు వ్యర్థంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభు అంటున్నాడు 8వ వచనంలో, నువ్వు అడక్కముందే నీకేం కావాలో ఆయనకు తెలుసును, కాబట్టి అవి నీకు ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వు అడక్కముందే. అయితే ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు అడగాలి అంటే, నువ్వు ఎలా అడుగుతున్నావో, ఎలాంటి ఉద్దేశంతో అడుగుతున్నావో, ఎలాంటి వైఖరిని కలిగి అడుగుతున్నావో, ఎలాంటి ఆశ కలిగి అడుగుతున్నావో తెలుసుకోవడానికి నేను ప్రార్థన చేయమంటున్నాడు ప్రభు. ఆయనకు తెలుసు నీకేం కావాలో, నీకు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా నీ నోటి మాటలు ఏ విధంగా ఉన్నాయో, నీ తలంపులు, నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో పరీక్షించడానికి ఆయన నిన్ను ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. నాతో మాట్లాడు అని అంటున్నాడు.
నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు పరిశోధించాలని గొప్ప కార్యములను నీకు తెలియజేస్తాను, గొప్ప విషయాలు నీకు తెలియజేస్తాను అని దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, రహస్యంగా నువ్వు ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన నీకు ఎన్నో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి రహస్యాలు నీకు బోధిస్తే నేను నిత్య మార్గంలో సత్యమార్గంలో నడిపించే గొప్ప దేవుడు ఆయన. బైబిల్లో గనక మనం చూసినట్లయితే దానియేలు ఒక ప్రధానమంత్రి, బబులోను దేశానికి ఒక బానిసగా కొనిపోబడినటువంటి ఆ కుర్రవాడు ఆ దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. దానికి కారణం అనుదినము యథాప్రకారముగా తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు తన కిటికీ తలుపులు తెరిచి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. రాజులైతే మారారు, నెబుకద్నెజరు వచ్చాడు వెళ్ళిపోయాడు, బెల్షస్సర్ వచ్చాడు వెళ్ళిపోయాడు, దర్యావేషు వచ్చాడు వెళ్ళిపోయాడు, కోరేషు వచ్చాడు వెళ్ళిపోయాడు, నలుగురు రాజులు వచ్చారు వెళ్ళిపోయారు. కానీ దానియేలు మాత్రం అదే సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా స్థిరంగా ఉండి ఆయన పరిపాలించాడు. పవిత్రంగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రిగా కాదు, ఒక ప్రవక్త, ఒక గ్రంథకర్త, ఆయన ఒక రచయిత, గొప్ప ప్రార్థనాపరుడు. కారణం ఎన్ని అవాంతరాలు ఎదురైనా, మిన్ను విరిగి మీద పడినా సరే అతడు చేసిన పని ఏమిటి? అతడు యథాప్రకారముగా తన గదిలోనికి వెళ్ళి దినమునకు 3 మోకాళ్ళుని రహస్య ప్రార్థన చేశాడుగా. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన యవ్వన బిడ్డ, నీకు రహస్య ప్రార్థనా జీవితం చాలా అవసరం. ఇన్నాళ్ళు రహస్యంగా ఏవేవో హేయమైనటువంటి, పనికిరానటువంటి, వ్యర్థమైనటువంటి పాపకార్యాలు చేసి నీ జీవితాన్ని చిన్న భిన్నంగా చేసుకున్నావేమో. ఈరోజున నీకు తెలియజేస్తున్నాను, నీకు మావయ్యగా నేను తెలియజేస్తున్నాను, రహస్య ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించు. ఆయన సన్నిధిలో కూర్చుని నీ హృదయానంతటిని కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించు. కొండలో నీళ్లు తీసుకుని వాటిని కుమ్మరిస్తే ఏమవుతుంది? కొండలో ఉంటే నీళ్ళన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. ఖాళీ కొండ. రహస్య ప్రార్థనలో ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క హృదయానంతటినీ కూడా కుమ్మరించు. నీ హృదయంలో ఉన్నదంతా కూడా ఆయనకి చెప్పుకో. నీ బాధ అంతా కూడా ఆయనకి చెప్పుకో. నువ్వు చేసినటువంటి పాప కార్యాలన్నింటినీ కూడా ఆయనకి చెప్పుకో. నువ్వు చేసినటువంటి అపరాధాలన్నీ కూడా, దోషాలన్నీ కూడా, అవి చిన్నవైనా పెద్దవైనా ఏమైనా సరే, ఆయన సన్నిధిలో రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా ఆయనకి చెప్పుకో. ఆయన నీకు తండ్రే కాదు, ఆయన నీకు స్నేహితుడు, ఆయన నిన్ను రక్షించేవాడు, ఆయన నిన్ను ప్రేమించేవాడు, నిన్ను అర్థం చేసుకునేవాడు, నీ పాపాలను క్షమించి నీకు ఒక కొత్త జీవితాన్ని ఆయనకిచ్చేవాడు. ప్రియమైన యవ్వన బిడ్డ, నిన్ను ప్రేమిస్తూ ఈ సమయంలో మరొకసారి నీకు చెప్తున్నాను, నేను ఎవరినో కాను, నీకు మావయ్యని, ఒక మావయ్యగా దేవుని మాటలు తెలియజేస్తున్నాను. రహస్యంగా ఆయన సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసుకో. నువ్వు చేసినటువంటి
తప్పులన్నీ అపరాధాలన్నీ పొరపాట్లని పాపాలన్నీ అన్నిటినీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకో, ఆయన నిన్ను క్షమిస్తాడు. వాటన్నింటినీ కూడా విడిపించేటటువంటి అవకాశాన్ని ఆ పరిశుద్ధాత్మే నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎన్నెన్నో ప్రార్థనలు చేసి ఉండవచ్చు, కానీ రహస్య ప్రార్థన అనేది ఎప్పుడైనా చేసావా? ఈరోజునే దాన్ని మొదలుపెట్టు. ప్రభు నీకు నూతనమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. 23 సంవత్సరాల క్రితం 1996 జూన్ 22వ తేదీ నేను చేసిన ప్రార్థన, రహస్య ప్రార్థన. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నా జీవితాన్ని అంతటినీ కూడా, నేను చేసినవన్నిటినీ కూడా ఆయన సన్నిధిలో నేను ఒప్పుకున్నాను. ఆయన నా పాపాలన్నింటినీ కూడా క్షమించాడు. నన్ను విద్యలో హెచ్చించాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు, నాకు సేవ చేసే భాగ్యాన్ని ఆయన అనుగ్రహించాడు. అలాగున రహస్య ప్రార్థన నువ్వెందుకు ఈరోజు నుంచే నీ జీవితంలో ప్రారంభం చేయకూడదు? ఎన్నాళ్ళు నీ జీవితాన్ని వ్యర్థంగా వ్యర్థమైన ప్రార్థనలు చేస్తూ గడుపుతూ ఉంటావు? ఈరోజైనా సరే దేవుని సన్నిధికి రా, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చెయ్యి. నువ్వు చేసినవన్నింటినీ కూడా ఒప్పుకో, అప్పుడు దేవుడు నీకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో నీ పిల్లలు నీ మాటలు విన్నారు ప్రభు. రహస్య ప్రార్థన, దాని ద్వారా వచ్చే ఫలితాన్ని వాళ్ళు విన్నారు తండ్రి. ఈరోజు నుంచి ప్రభు వాళ్ళు రహస్య ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించి నీ సన్నిధిలో తమ యొక్క జీవితాన్ని, తమ యొక్క బ్రతుకుని ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని పాపక్షమాపణ పొంది, రక్షణ పొంది, ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నూతనమైనటువంటి జీవితాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మదేవ నీవే సహాయం చేయమని, మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా సెల్ నంబర్కి ఫోన్ చేయొచ్చు. నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాను. మా ఫేస్బుక్ని, మా యూట్యూబ్ని మీరు తప్పక ఫాలో కాగలరు. ఆ ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.